మిచోర బాయ్స్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే కొత్త ఛానల్ అట సపోర్ట్ చేయండి. సో మీ వల్ల వీళ్ళకి ఫుడ్ అనేది జరుగుతాయి. సో గైస్ పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ చూస్తున్నారు కదా, ఇద్దరు కలిసి ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశారు చిచ్చోర బాయ్స్ అని. సో వీళ్ళకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు ఏ బ్లాగ్ అంటే ఎక్కడికి ఏ మూమెంట్ క్యాప్చర్ చేసి బ్లాగ్ అయితే వేస్తున్నారు అనమాట. సో సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, మన తమ్ముళ్ళు తెలుసు కదా, కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన చిచ్చోర బాయ్స్ అంట. మొత్తం చిల్లర చిల్లర వీడియోస్ ఉంటాయి, మన చూస్తారు కదా, మన మించిపోతాయి అంట. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బెల్ బటన్ కి గట్టిగా గట్టి కొట్టరు. ఇప్పుడు నేను జరిగితే బ్రో మాట్లాడుతున్నా అందరికి జై 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 ఇమ్రాన్ నాకు జై ఇమ్రాన్ జై పైసే ఇప్పటి వరకు ఎవరు నువ్వు ఒక్క వీడియో కూడా తీయలే, ఇక్కడికి వచ్చి ఎంతో మంది వీడియోలు తీసారు. నువ్వు 80,000 ఏమో ఇచ్చి ఇల్లు కట్టించినావు, 40,000 80,000 కానీ ఇల్లు అయితే కట్టించినావు. నీకు ఇల్లు కట్టించాలని ఎట్లా ఆలోచన వచ్చింది? నీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చింది? ఎవరు చేయాలని మీకు కొంచెం చేయాలనిపించింది చేసిన. అది ఎందుకు అంటే డైలాగ్ అయితే ఇప్పుడు ఈ కాజల్ గానే కాకుండా యూట్యూబ్ లో చాలా మంది ఇప్పుడు హెల్ప్ చేస్తున్నావు కదా, అసలు ఈ సంకల్పం ఎందుకు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, ఎందుకు అందరికి హెల్ప్ చేద్దామని చెప్పేసి పొలిటీషియన్లు అసలుకే నేను పోను, 10 అడుగులు దూరం ఉంటాయి. ఎందుకంటే నేను మన దాంట్లో పోయినా అంటే నేను కూడా వాళ్ళకి అయిపోతా. సో అట్లా అని ఇండిపెండెంట్ గా మనం చేయాలని పైసలు అందరి దగ్గర ఉంటాయి, వచ్చేకుండా కొంత తక్కువ రూపాయలు 40,000 ఇచ్చి 100,000 రూపాయలు ఇచ్చి ఒక్క వీడియో కూడా తీసుకోకుండా చేస్తున్నావు అంటే దీని వెనక ఏదో ఉన్నట్టుంది. ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పండి. నేను ఇచ్చినా అని మీ అందరికి తెలుసు. సో నాతో పాటు మీరందరూ కూడా ఎదగాలని చెప్తే నేను ఓవర్ గురించి ఏం మాట్లాడుతున్నాను అంటే మీ వల్ల ఒక పేద కొద్దిగా డెవలప్ అయింది అంటే ఒక ఇల్లు కట్టుకుని మీకు ఎలా అనిపిస్తుంది? అంటే హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ మా సబ్స్క్రైబర్స్ ఓవర్ అయితే నాకు ఇష్టపడేటోళ్ళు ఉన్నారు. సో ఈ బ్లెస్సింగ్ అందరు వాళ్ళందరూ పోవాలని. ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ చేయని పని యూట్యూబ్ వాళ్ళు చేస్తారు. ఇవాళ తప్పుగా నువ్వరి ఏదో చిన్న వాళ్ళు మేము చేసుకుంటూ పోతున్నాం, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. కానీ యూట్యూబర్స్ ఏం తిట్టకండి, అందరికి చెప్పాల్సింది ఆము అంటే యూట్యూబర్స్ అని చెప్పి పేరు ఖరాబ్ చేస్తారు, అట్లా వేయకండి. ప్లీజ్ మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము వేరే లేంజ్ లో తీసుకోవద్దాం. యూట్యూబర్స్ అందరికి ఏమంటున్నా అంటే ఒక మంచి దారిలో పోతే ఆటోమేటిక్ మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. సో మంచి దారి ఎప్పుడు పట్టుకోవాలా, చెడు దారిలా 3 రోజులు బతకొచ్చు, దాని తర్వాత ఎక్కువ లైఫ్ ఉండదు. సో మంచి దారిలా జీవితం అంతా బతకొచ్చు. అది యూట్యూబర్స్ అందరూ ఎప్పుడు ఇలాగే హెల్ప్ చేస్తూ అందరికీ సహాయపడుతున్నారు, అట్లా చేస్తే ఇంకా మంచిది. కొంచెం మంది పాపం తాకుతుంది, ఎక్కువ మందికి తాకని అందరు కొంచెం దొంగలు యూట్యూబర్లు అందరితో కలిసి ఉండోర్రి మంచి ఉండోర్రి. మనం ఉన్నన్ని రోజులే తినేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవాలా, పోయినప్పుడు ఏమి తీసుకొని పోము. కొంచెం మనుషుల మీద బాధపడి కొంచెం ఒక
ఆయన ఏం చెప్పాడు, చేసే అన్ని చేస్తాడు అనమాట, మంచి పనులు చేస్తాడు కానీ పబ్లిక్ లోకి ఎక్కువ కనబడడం అనమాట. అది వెంకట్, జై వెంకట్ కావాలా కాదు. ఎవరికి పాపం పడరు, ఎవరు పక్కన అక్కడ ఏడైనా ఉంటాయి పాపం అయితే పడరు. ఇవాళ దినం మనం ముందుకు వచ్చిందంటే కదా, లైఫ్ లాంగ్ సక్సెస్ అక్కడ కాలేజ్. అది ఒక్కటే, ఒక్క ఏం లేదు నా ఒపీనియన్ రైట్. కొంచెం ఏంటంటే ఆకలి చాలా వచ్చి నేను ఆయన గురించి అదే ఏం చెప్పు, ఎందుకంటే కదా అన్న బాత్రూమ్ కట్టుబడి గ్యాంగ్ గ్యాంగ్ మనకి పేదల్ల కష్టాన్ని తుడిచే చెయ్యి నీదన్న, బాధల్లో ఓదార్పు నీరే మాయన్న. పేదల్ల కష్టాన్ని తుడిచే చెయ్యి నీదన్న, బాధల్లో ఓదార్పు నీరే మాయన్న. మా కోసం ఉన్నావు ఓ దేవుడి లాగా, మా వెంటే ఉన్నావు ఓ తండ్రి లాగా, మాకున్న ధైర్యం నీ వద్ద ఇమ్రానన్నా.